హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు యూ సంజయ్ ఆల్ ఇన్ఫర్మేషన్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి అప్కమింగ్ ఓటీటీ మూవీస్ అండ్ వెబ్ సిరీస్. అంతకన్నా ముందు ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్. ముందైతే ఈరోజు బేబీ మూవీతో స్టార్ట్ చేద్దాం. నేను మొన్నే చెప్పే కదా మన ఛానల్లోనే అఫీషియల్ డేట్ వచ్చినప్పుడు నేను వీడియో చేస్తానని. అయితే ఆగస్ట్ 18 అయితే మనకి స్ట్రీమింగ్ అయితే కాబోతుంది ఆహాలో. మీరు ఈ వీడియోకి అయితే సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. మీరు లైక్ చేస్తేనే నాకు ఎంకరేజ్గా ఉంటుంది, లైక్ చేయండి. నెక్స్ట్ మూవీ వచ్చేసరికి బాక్సాలే. ఈ మూవీ వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ ఇండియాలో అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే ఈ మూవీని ఆగస్ట్ 7 అయితే స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. నెక్స్ట్ మూవీ వచ్చేసరికి మా ఊరు పులిమేర. ఈ మూవీ సీక్వెల్ అయితే పార్ట్2 వస్తుంది. అఫీషియల్ డేట్ ఇంకా రాలేదు కానీ డిజ్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళు అయితే స్ట్రీమింగ్ చేయబోతున్నారు. నెక్స్ట్ మూవీ వచ్చేసరికి పరేషాన్. ఈ మూవీ వచ్చేసరికి ఆగస్ట్ రిలీజ్ అయితే సోనీ లీవ్ వాళ్ళు అయితే స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. పరేషాన్ మూవీ థియేటర్స్లో ఎంతమంది అయితే చూసారో వాళ్ళందరూ కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ మూవీ వచ్చేసరికి ఊరికి ఉత్తరాన. ఈ మూవీ అయితే అమెజాన్ ప్రైమ్ వాళ్ళు అయితే స్ట్రీమింగ్ రైట్స్ని తీసుకున్నారు. ఈ అన్ని మూవీస్ అఫీషియల్ డేట్ రాగానే మన ఛానల్లోనే నేను అప్డేట్ అయితే ఇస్తాను. నెక్స్ట్ మూవీ వచ్చేసరికి ప్రేమ విమానం. ఈ మూవీ స్ట్రీమింగ్ రైట్స్ని అయితే G5 వాళ్ళు అయితే తీసుకున్నారు. మనకైతే 2 లాంగ్వేజెస్లో అవైలబుల్ ఉంది ఈ మూవీ, తమిళ్ అండ్ తెలుగు. నెక్స్ట్ మూవీ వచ్చేసరికి రంగవల్లి. నాగశౌర్య గారు అయితే ఈ మూవీ తీశారు. ఈ మూవీ స్ట్రీమింగ్ రైట్స్ని అయితే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. ఆగస్ట్ 4 అయితే స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. జూలై 7 అయితే థియేటర్లో అయితే రిలీజ్ అయింది రంగవల్లి. నెక్స్ట్ వచ్చేసరికి దయ్యా వెబ్ సిరీస్. జేడి చక్రవర్తి గారు అయితే డెబ్యూ వెబ్ సిరీస్. ఇది వెబ్ సిరీస్ అయితే డిజ్నీ ప్లస్ హాట్స్టార్ అయితే స్ట్రీమింగ్ చేయబోతుంది. ఆగస్ట్ 4 అయితే స్ట్రీమింగ్ చేస్తుంది. నెక్స్ట్ మూవీ వచ్చేసరికి ఆనంద్ దేవరకొండ గారు నటించిన హైవే మూవీ అయితే ఆహా వాళ్ళు అయితే తీసుకున్నారు స్ట్రీమింగ్ రైట్స్ని. అయితే ఆగస్ట్ 19 అయితే రిలీజ్ చేస్తారంట ఈ మూవీని. ఆల్రెడీ ఒకసారి ట్రైలర్ అక్కడ వదిలేరు ఆహా వాళ్ళు. నెక్స్ట్ మూవీ అయితే అఖిల్ గారు నటించిన ఏజెంట్. ఈ మూవీ ఎప్పుడెప్పుడో ఓటీటీలోకి వస్తుందని ఎదురు చూస్తున్నారు కదా. ఈ మూవీ అఫీషియల్ డేట్ అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదు. స్ట్రీమింగ్ రైట్స్ని అయితే సోనీ లీవ్ వాళ్ళు అయితే తీసుకున్నారు. ఆగస్ట్ లాస్ట్ వీక్ లేదా 3rd వీక్ అయితే రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ మూవీ వచ్చేసరికి హిడింబా. వరల్డ్ వైడ్గా అయితే జూలై 20 అయితే రిలీజ్ అయింది. ఇంకా ఓటీటీలోకి రాడాకైతే కొద్ది సమయం అయితే తీసుకుంటారు ఈ మూవీ టీం వాళ్ళు అయితే. ఈ మూవీ స్ట్రీమింగ్ రేట్స్ని అయితే నెట్ఫ్లిక్స్ కానీ అమెజాన్ ప్రైమ్ వాళ్ళు అయితే తీసుకుంటారు. నెక్స్ట్ మూవీ వచ్చేసరికి బ్రో. ఈ మూవీ స్ట్రీమింగ్ రేట్స్ని అయితే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. ఇంకా అఫీషియల్ డేట్ అయితే రాలేదు కానీ ఈ మూవీ థియేటర్స్లో ఎంతమంది అయితే చూసారో ఎలా ఉందైతే కామెంట్ చేయండి. లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ మూవీ వచ్చేసరికి ఆది పురుష్. రెబల్ స్టార్ ప్రభాస్ గారు నటించిన ఈ మూవీకి 8 వీక్స్ తర్వాత అమెజాన్ ప్రైమ్ వాళ్ళు అయితే స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. ఆగస్ట్ 2 లేదా 3rd వీక్ అయితే స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. సబ్స్క్రైబ్ టు లైక్.